పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో పవిత్రోత్సవాలు సోమవారం ముగిశాయి. గత 3 రోజుల నుండి జరుగుతున్న పవిత్రోత్సవాలకు పూర్ణాహుతితో పరిసమాప్తి పలికారు ఆలయ అర్చకులు. అనంతరం స్వామి అమ్మవార్లకు పవిత్ర మాలాధారణ చేసి ఆలయ అధికారులకు భక్తులకు పవిత్ర మాలల వితరణ వేశారు. దీంతో పవిత్రోత్సవాలు ముగిశాయని ఆలయ అర్చకులు తెలిపారు. పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో పవిత్రోత్సవాలు సోమవారం ముగిశాయి. గత 3 రోజుల నుండి జరుగుతున్న పవిత్రోత్సవాలకు పూర్ణాహుతితో పరిసమాప్తి పలికారు అర్చకులు. అనంతరం స్వామి అమ్మవార్లకు పవిత్ర మాలాధారణ చేసి ఆలయ అధికారులకు భక్తులకు పవిత్ర మాలల వితరణ వేశారు. దీంతో పవిత్రోత్సవాలు ముగిశాయన్నారు. పవిత్రోత్సవాల సందర్భంగా గత 2 రోజుల నుంచి రద్దు చేయబడిన అర్జిత సేవలు, నిత్య శాశ్వత కళ్యాణాలు రేపటి నుంచి పునరుద్ధరించనున్నారు. 7 పాటు ఆలయంలో జరిగిన పూజల్లో తెలిసి తెలియక ఏవైనా తప్పులు జరిగుంటే ఆ తప్పులు జరిగిపోవడం కోసం శాస్త్రబద్ధంగా ప్రతి సంవత్సరం పవిత్రోత్సవాలను నిర్వహిస్తామని, అదే ఆయనవాయితీని ఈసారి కూడా పాటించామన్నారు. తెలిసి తెలియక చేసిన తప్పులను మన్నించి మాపై కరుణా కటాక్షాలు చూపించాలని కోరుతూ స్వామివారికి పవిత్రోత్సవ ఉత్సవాలు జరిపామని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయంలో శ్రావణ మాసమైనటువంటి దశమి, ఏకాదశి, ద్వాదశి శుక్లపక్షంలో పవిత్రోత్సవాలు నిర్వహణ చేయబడతాయి. ఈ పవిత్రోత్సవాల్లో భాగంగా 3 రోజుల పాటు మహావైభవంగా జరిగిన ఈరోజు మహాపూర్ణహుత్య కార్యక్రమం చేసి పవిత్ర ధారణతో స్వామివారికి సేవా కార్యక్రమం సమర్పించడం జరిగింది. భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొంటారు. అందరూ కూడా పవిత్రమైన ధరించి పవిత్ర శబరం చేస్తారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథేవోభవ అని అన్నిసైవ ధర్మ మార్గంలో నేను తెలుస్తారు అని చెప్పి స్వామి దగ్గర ప్రమాణ స్ఫూర్తిని వారు పొందుతారు. అలా జరుగుతుండమే ఈ పవిత్రోత్సవంలోని అంతరార్థం వస్తుంది.